కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గం ఆవుకు మండలంలోని రిజర్వాయర్ క్రస్ట్ గేట్లకు భారీ లీకేజ్ ఏర్పడింది. దీంతో భారీ ఎత్తున రిజర్వాయర్ జలాలు వృధాగా పోతున్నాయి. రిజర్వాయర్ మొదటి దశలో 1.80 టీఎంసీల సామర్థ్యానికి అనుగుణంగా అదనపు జలాల ప్రవాహానికి సంబంధించి గొల్లలేరు బండ్ వద్ద 2005లో క్రస్ట్ గేట్లు నిర్మించడం జరిగింది. 2006లో రిజర్వాయర్ సామర్థ్యాన్ని 4.150 టీఎంసీల సామర్థ్యానికి పెంచుతూ రెండవ దశ నిర్మాణ పనులు చేపట్టారు. రిజర్వాయర్ పూర్తయినప్పటి నుంచి అధికారులు రిజర్వాయర్లో పూర్తిస్థాయి నీటి మట్టం నింపలేదు. ప్రస్తుతం రిజర్వాయర్లో 227 మీటర్ల లెవెల్కు సుమారు 4 టీఎంసీల నీటి నిల్వ చేయడంతో క్రస్ట్ గేట్లకు భారీ లీకేజ్ ఏర్పడింది. క్రస్ట్ గేట్ల స్పిల్వే వద్ద ఏర్పాటు చేసిన 6 గేట్లలో గత కొంతకాలం క్రితం 2వ నెంబర్ గేట్లో కొద్దిపాటి లీకేజ్ రావడంతో అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. అయితే ప్రస్తుతం 5వ నెంబర్ గేట్ నుంచి భారీగా లీకేజ్ ఏర్పడడంతో సుమారు 30 క్యూసెక్కుల నీరు వృధాకపోతుంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఆవుకు రిజర్వాయర్ క్రస్ట్ గేట్లు ఊడిపోయే ప్రమాదం ఉందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. క్రస్ట్ గేట్ల నిర్వహణపై అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్లే గేట్ల లీకేజీకి కారణమంటూ పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. అదనపు జలాల ప్రవాహానికి సంబంధించి సుమారు 140 మీటర్ల వెడల్పుతో నిర్మించిన డ్రైన్ మట్టి కట్టలను నామరూపాలు లేకుండా తొలగించి కొందరు అక్రమార్కులు పంట పొలాలు చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకుని పరిస్థితి ఏర్పడిందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆవుకు రిజర్వాయర్ క్రస్ట్ గేట్ల నుండి ఊహించని ప్రమాదం ఏర్పడితే భారీ జల ప్రవాహంతో లోతట్టు ఉన్న అనేక గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదముందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎస్ఆర్బీసీ అధికారులు తక్షణ చర్యలు చేపట్టి రిజర్వాయర్ క్రస్ట్ గేట్ల లీకేజీలను పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.